Hi friends, welcome to my channel Tanu's Gardening. ఈ రోజు నేను మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వృధాగా సింక్లో పడేస్తుంటాం. వాటిలో మొక్కలకు కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయండి. వాటిని మనం పడేయకుండా ఆ నీటిని ఒక చోట, ఒక బకెట్లో కానీ ఒక కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి. దానికోసం మన ఇంట్లో ఏదో ఒకటి వేస్ట్గా పడి ఉన్న బకెట్ కానీ ఏదైనా కంటైనర్ కానీ ఉంటుంది కదండి, దాన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు బియ్యం కడిగాను, ఆ నీళ్ళను ఇందులో వేస్తున్నాను. ఆ నీళ్ళు వేసాక ఒక మూత లాంటిది దీని మీద పెడతాను. ఈ విధంగా మనం ఏదైనా మూత వేసుకోవచ్చు. తర్వాత ఇవి పప్పు కడిగిన నీళ్ళండి. ఇలా మనం రోజుకు ఏముంటే అది, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పప్పు కడిగిన నీళ్ళు కానీ, మిగిలిపోయిన పుల్లటి మజ్జిగ కానీ, ఇలాంటివి లిక్విడ్స్ ఉంటే మనం ఇందులో వేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ లిక్విడ్స్లో బంగాళదుంపలు కడిగిన నీళ్ళు, దాని పీల్స్ ఏమైనా ఉన్నా సరే వేసుకోవచ్చండి. ఉల్లిపాయ తొక్కలు కూడా వేసేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకొని 1 మంత్ కానీ, ఒక 15 డేస్ కానీ ఉంచుకున్న తర్వాత మనం మొక్కలకి యూజ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ ఇలాంటివి కడిగినప్పుడు ఎక్కువ లిక్విడ్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇందులో పాలు లాంటివి వేయకండి, వాసన వచ్చేస్తుంది. మిగతా లిక్విడ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇది నిండిపోయింది కదండి, దీన్ని ఒకసారి ఏదైనా కర్ర సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇది నిల్వ ఉంచడం వల్ల పుల్లటి స్మెల్ వస్తుందండి, చెడు వాసన రాదు కానీ పుల్లటి వాసన వస్తుంది. దీంతో మొక్కలకు మంచి పోషకాలు లభిస్తాయండి. మనం వేరే బకెట్లో కొంచెం తీసుకొని దాంట్లో 2 ఇంతలు వాటర్ కలుపుకోవాలండి. ఈ లిక్విడ్ని 2 బకెట్స్లో వేసుకుంటున్నాను. దీనిలో కావాల్సినంత వాటర్ కలుపుకొని మనం ఏ మొక్కలకు ఇవ్వదలుచుకున్నామో వాటికి ఈ లిక్విడ్ని ఇచ్చుకోవాలి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకు చాలా బలాన్ని ఇస్తుందండి. వాటికి కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. ఈ ఫెర్టిలైజర్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, వెజిటబుల్ మరియు ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి. మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పడేసే లిక్విడ్స్ని మనం ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు హెల్తీగా గ్రీనరీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక అంజీర్ బాగా ముగ్గింది. దీనికి కూడా నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇస్తుంటాను. ఇది మందార అండి, హైబ్రిడ్ మందార, కడియం నుంచి తీసుకొచ్చాను. ఇది యెల్లో కలర్ మందార అండి. నెక్స్ట్ బ్లాక్ డైమండ్ మార్టిల్, ఇవి బోగన్విలియా. వీటన్నిటికి కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉంటానండి. చూడండి ఎన్ని పూలు పూసిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.